ఈరోజు ఈనాడు రామోజీరావు ఏం రాశాడు ఒకసారి చూద్దాం. ఆంధ్రాకు అప్పులే శాపం. అబ్బో, ఎవరో టీడీపీ ఆర్థిక వేతన తీసుకొని వచ్చినట్టున్నారు. మిగిలింది కన్నీరే. దళితులు అంటే జగన్ కు చులకన. సిగ్గుందా చంద్రబాబు, నువ్వే కదా ఎస్సీ కులంలో ఎవడైనా పుట్టాలనుకుంటాడని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పింది. ఇదిగో ఇంకొక సిపాయి ప్యాకేజ్ స్టార్ వచ్చాడు. ప్రధానితో చెప్పి జగన్ కి ప్రత్యేకంగా ఓ జైలు. ఎందుకు? నిన్ను చంద్రబాబు నాయుడు కలిపి ఒక దాంట్లో వేస్తారులే. నువ్వు నలుగురిని చేసుకున్నందుకు, ఆయన ఆర్థిక ఉగ్రవాది అయినందుకు. సేమ్ ఆంధ్రజ్యోతి కూడా అంతే, ఒక్కటంటే ఒక్కటి. ఇంకా ఈ జగన్ మాయలంట. ఇదిగో ఉద్యోగాలు గంజాయి కావాలా, కావాలంటే టీడీపీ రావాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికి, ఆయన మీద నెగిటివిటీ క్రియేట్ చేయడానికి, చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి పైకి లాపడానికి. నిన్న టీడీపీ వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో ఒక ఆడియో లీక్ రిలీజ్ అయింది. దాంట్లో ఏం జరిగిందంటే, టీడీపీ కూటమికి వైసీపీకి 5% ఓట్ డిఫరెన్స్ ఉంది, టీడీపీ కానీ గెలవాలంటే 2.5% ఓట్ షేర్ మనం ఇంకా ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు. ఈనాడు ఆంధ్రజ్యోతి యెల్లో మీడియా ఎవరు కూడా ఆ టీడీపీ ఆడియో లీక్ గురించి చూపించరు కాబట్టి మనమే చూపిద్దాం. రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది. అంటే 2% గ్యాప్ ఉంది. అంటే టీడీపీ కూటమికి వైసీపీకి మధ్య 5% ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది. దాన్ని ఓవర్కమ్ చేసి విన్ అవ్వాలంటే 2.5% ఓట్ షేర్ మనం ఇంకా తెచ్చుకోవాల్సింది ఉంది. ఆల్రెడీ మనం 2.5% ఓట్ షేర్ లో వెనకబడి ఉన్నామని చెప్పేసి టీడీపీ స్టేట్ ఎలక్షన్ కోఆర్డినేటర్ చెప్తా ఉన్నాడు. 28 కాన్స్టిట్యూన్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు గ్యాప్ 10 లక్షల ఓట్లు. అబ్బా, హ్యూజ్ డిఫరెన్స్. కడప కర్నూలులో కలిపితే టీడీపీ కూటమికి వైసీపీకి మధ్య చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది. అంటే దాదాపు 10 లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కాకముందే మన చేతుల్లో లేనట్టే అని చెప్పేసి టీడీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో చెప్తా ఉన్నాడు అనమాట. సో ఈ 24 ఎలక్షన్స్ కి టీడీపీ పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఏందబ్బా సర్వే రిపోర్ట్లన్నీ వైసీపీ గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుంది అని చెప్తుంటే ఏదో అనుకున్నా. ఇదిగో టీడీపీ వాళ్ళ నోట్లలో నుంచే ఆ మాటలు బయటపెట్టి, కానీ మన రామోజీరావుకి, మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇవేమీ కనపడినట్టే, ఎక్కడా చూడనట్టే నటిస్తా అలాంటి వార్తల్ని, ఎక్కడ టీడీపీకి డ్యామేజ్ జరిగిద్ది అని చెప్పి కనీసం ఒక చిన్న కాలం కూడా రాయకుండా ఇదిగో ఇలా హైడ్ చేసి వాస్తవాల్ని బయటికి రానియకుండా చేస్తున్నాడు. ఇదిగో ఉద్యోగాలు గంజాయి కావాలని చెప్పి ఇలాంటి తప్పుడు రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దుతున్నాడు.